Mas então, caso escute, Ah, fiel. já dá. Surya garu? వినిపించట్లేదండి సురేఖ గారు. ప్రేయర్ చేయండి, ప్రేయర్ స్టార్ట్, ప్రేయర్ చేయండి. మీ ప్రేయర్తో మొదలు ఓ మా ప్రేమగల తండ్రి, దయగల దేవ, కృపగల తండ్రి, రాజాది రాజా, ప్రభుల ప్రభు, మహాఘనుడ గొప్ప దేవ, పరలోకమందున మా తండ్రి, మిమ్మల్ని స్తుతించటాను, మయం కష్టంగాను కనిపిస్తుంటాను ఇచ్చారని బట్టి మీకు వందనాలు స్తోత్రం. మేము పాటల ద్వారా మిమ్మల్ని కనిపిస్తున్న విధానం బట్టి మీకు వందనాలు స్తోత్రం. ఆయన మరి ఎందరికో లేని గొప్ప భాగ్యం మాకు అనుగ్రహించిన విధంగా మేము ఆన్లైన్లో దేవత మీ పాటలు నేర్చుకొని దేవ మరి మేము బయటకు మాకు ఇచ్చిన అవకాశం బట్టి నీకు వందనాలు స్తోత్రం. అయినా ముఖ్యంగా మహర్షి గారికి ఇచ్చిన తలంపును ఆలోచన బట్టి నీకు వందనాలు, దర్శనం బట్టి నీకు వందనాలు స్తోత్రం. అయినా మరి ఆయనకి ఇచ్చిన ఓపిక బట్టి నీకు వందనాలు స్తోత్రం. అయినా ఇంకా మెండుగా ఆశీర్వదించి మంచి ఆరోగ్య బలంతో ఆశీర్వదించి ఇంకా మాకు మంచి స్వరాలు నేర్పించి మమ్మల్ని బాగా దేవ మంచిగా సంశుద్ధులుగా చేయటకు సహాయం చేయండి. నాయన పాస్టర్ గారికి ఇచ్చిన ఆరోగ్య బలం బట్టి నీకు వందనాలు. పాస్టర్ గారిని కూడా మెండుగా ఆశీర్వించి దీవించండి. నాయన ఆయన మినిస్ట్రీని కూడా ఆశీర్వించి దీవించండి. నాయన అలాగే స్టూడెంట్స్ అందరినీ, క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ అందరినీ కూడా ఆశీర్వించి దీవించండి. నాయన వాళ్ళ స్వరాలను ముట్టి మంచిగా పాడి నీకు మహిమ ఘనత తెచ్చి బిడ్డలుగా వాడుకున్నాం నాయన. అలాగే ఇంకెవరైతే రానున్నారో వాళ్ళందరూ కూడా త్వరగా రప్పించి మేమందరం కూడా క్లాస్లో మంచిగా ఇంట్రెస్టింగ్ గా విని నేర్చుకొని మీ మేము మంచి స్వరాలతో పాడటకు సహాయం చేయగలరని ఈ రాత్రి కాల దీవెన చేత మమ్మల్ని ఆశీర్వించి దీవించమని కొద్ది స్థుతుల విజ్ఞాపనలు మా ప్రభు యేసుక్రీస్తు పెట్టి బతిమలాడి నీ పాదం మధ్య మడిపెడుతున్నాను తండ్రి, ఆమేన్. పాల్ గారు, మీకు లిరిక్ లో కన్ఫ్యూజన్ ఉందా? ఎందుకంటే పాడి పెట్టాను కదా కరెక్ట్ గా, నేను మార్చాను కొన్ని. అదే సార్, ఇప్పుడు ఏం చెప్పాను, నేను పాడాను కదా కన్సెంట్ చూసి కరెక్ట్ చేసుకోవడమే. కరెక్టే సార్, కన్ఫ్యూజన్ ఎందుకండి బాబు? నేను కొన్ని లెంగ్త్లు అంటే పాస్ట్ గారు ఒరిజినల్ గా పంపించింది మీకు తెలియదు కదా. ప్రింటింగ్ లో చూసిందే సార్. ఆయనది కాదు, నేను మళ్ళీ చిన్న చిన్న కరెక్షన్స్ చేసి పెట్టాను, చేశాను అన్నమాట. లెంగ్త్లు ఎక్కువయ్యాను, నేను ఎలా పాడానో అవి నోట్ చేసుకోండి చాలు. అలాగే సార్, ఒక చోట మాత్రం సార్ మిమ్మల్ని మళ్ళీ హోస్ట్ చేస్తాను. చేశారు సార్? చేస్తానండి. అంటే ఫేస్బుక్ లైవ్ అయిపోయిన వెంటనే ఇక నేను హోస్ట్ ఉండక్కర్లేదండి, ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది మీకు. అంటే నేను అంటే మీరు క్లెయిమ్ చేసేసుకోవచ్చు కూడా, నేను మర్చిపోయినా సరే. అవునండి, అది తెలిసిందండి, క్లెయిమ్ చేసుకోవడం. ఎస్ సార్. అంటే గురు సార్, నేను మర్చిపోయి ఏదో ఫోన్ కాల్ వచ్చింది బయటకు వెళ్ళిపోయినకోండి, మీరు ఫేస్బుక్ లైవ్ వచ్చిన వెంటనే మీరు ఏం చేస్తారు, క్లెయిమ్ చేసి నన్ను మళ్ళీ కోహోస్ట్ చేసేస్తారు. చేయాలి మిమ్మల్ని. మీరు హోస్ట్ తీసేసుకుని మళ్ళీ నన్ను కోహోస్ట్ చేసేస్తే అప్పుడు నేను ఎవరికైనా ఎక్కువ సార్లు వసంతం గారిని మ్యూట్ చేయాల్సి వస్తుంది. వసంతం గారు ఆన్ చేసేసుకుని పాడేస్తా ఉంటారు. ఇప్పుడు ఇక్కడ మీరు నన్ను కోహోస్ట్ చేశారా? మీరు హోస్ట్ అన్నారు ఇప్పుడు మళ్ళీ. అప్పుడు మరి మీ దానికి నేను హోస్ట్ చేసుకున్నాను. అది దాని నేనేం చేస్తాను తెలుసండి, నా సెల్ ఓపెన్ చేస్తాను కదా, సెల్ ఇక్కడ ఇది ఫేస్బుక్ అయిపోయిన వెంటనే నా సెల్ ని హోస్ట్ చేస్తాను ముందు. సెల్ హోస్ట్ చేసి సెల్ లో నుంచి నన్ను కోహోస్ట్ చేసుకుంటాను, మిమ్మల్ని హోస్ట్ చేస్తాను. ఓకేనండి. అంటే నా మాటకు నేను అయితే చేసుకుంటాను, అప్పుడు నా సెల్ ఖాళీ అయిపోతుంది, సెల్ మామూలు మెంబర్ గా ఉంటది. నా మట్టుకు అయితే నేను నా మట్టుకు మీకు హోస్ట్ ఇచ్చానంటే ఆటోమేటిక్ నేను హోస్ట్ చేసుకుని మీకు ఇస్తాను. ఒకవేళ మీరు క్లెయిమ్ చేస్తే మాత్రం అప్పుడు నన్ను కోహోస్ట్ చేయాలి. అప్పుడు చేయాలి, నేను చేస్తాను, నేను క్లెయిమ్ చేస్తాను. క్లెయిమ్ చేస్తే నన్ను కోహోస్ట్ చేయాలి. ఇవి సువర్ణ గారు ప్రైజ్ లాడ్ అమ్మా, ఎలా ఉన్నది మీ కాలు మెల్లిమెల్లిగా హీల్ అవుతుంది? బాగుంది, తగ్గిందండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, దేవుని స్తోత్రం. ప్రైజ్ లాడ్ డాక్టర్, ప్రైజ్ లాడ్ మహర్షి గారు, ప్రైజ్ లాడ్ సువర్ణ గారు. చలికాలం హీలింగ్ కొంచెం డిలే అవుతుంటుంది కదమ్మా చలికాలం. దేవుని కృప కాబట్టి తొందరగా తగ్గిపోయింది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా.
పాల్ గారు నేను పెట్టిన లిరిక్ లిరిక్ మాత్రం చూడండి. అయితే ఫేస్బుక్ లైవ్ చేసేటప్పుడు ఒక ట్రిక్ ఏంటండి, ముందు ఆ టైటిల్ లో డేట్ కొట్టేసి లైవ్ కొట్టాలి. మీరు ఇంకా రాసుకుంటూ కూర్చుంటే ఆగిపోతుంటది. ఓ అదొకటి, ఓన్లీ డేట్ డేట్ కొట్టేసి లైవ్ కొట్టాలి. లైవ్ కొట్టేసిన తర్వాత మళ్ళీ అక్కడ మీ ఫేస్బుక్ లో అక్కడ ఉంటది కదా పోస్ట్, ఆ మూడు చుక్కలు సెట్టింగ్స్ నొక్కితే ఎడిట్ వీడియో వస్తుంది. అవునా, అప్పుడు చేయాలన్నమాట ఎడిట్ చేసి. ఎడిట్ కి వచ్చి మళ్ళీ పూర్తి నింపాతగా నింపుకోవాలి అవన్నీ. ఈలోగా ఫేస్బుక్ లైవ్ అవుతూనే ఉంటది, నింపుకొని మళ్ళీ అది ఎడిట్ చేసి. అయిందండి, నేనే ఆపేసాను మళ్ళీ మధ్యలో. అయింది అదే సార్. అయిన తర్వాత మళ్ళీ నేను డిలీట్ చేశాను. అంటే ఒకసారి ఎందుకు డిలీట్ చేశానంటే మీరు కనెక్ట్ అవ్వలేదు నాకు. మరి ఎందుకు? నేను అయితే మనం ఎక్స్పెరిమెంట్ చేద్దాం సార్. ఒకసారి మనం ఇద్దరు కోర్సు ఒకసారి చేసాం కొంతకాలం, అది అవ్వలేదని ఊరుకున్నాం. చేసామండి, అయ్యింది నిన్న పిల్లలది అయ్యింది. అవునండి అవును. మీది ఎప్పుడైతే కనెక్ట్ అవ్వలేదో నేను ఇంకా ఆపేశాను. మీ దానిలోకి వెళ్ళాను, పోస్ట్ చేసి అడిగితే ఏదో ఏదో వచ్చింది మెసేజ్ రాంగ్లీ. అయితే అది మీరు చేసేటప్పుడు ఓన్లీ మీ అనకూడదండి, పబ్లిక్ అని కొట్టాలి. లైవ్ చేసేట టైటిల్ మీద ఉంటది ఓన్లీ మీ అని మీకు అనిపిస్తుంది, అది క్లిక్ చేస్తే పబ్లిక్ లో పోస్ట్ చేయాలని వస్తుంది. అప్పుడు పబ్లిక్ అని నొక్కితే అప్పుడు నాకు వస్తుంది పబ్లిక్ అని పోస్ట్ చేయాలన్నమాట. అవునండి. ఓకే ఓకే. రైట్ సార్, అయితే నేను అలాగేనండి. పాల్ గారు మీకు ఎక్కడ డౌట్ ఏంటి? ఇప్పుడు ప్రింటింగ్ లో సార్, నేను పెట్టింది పెట్టండి, నేను మీకు పెట్టింది చూడండి సార్. ఇప్పుడు సుదల శృతి శిఖరము శిఖములు వెళ్ళి అని ఉంది కదా సార్, శిఖరముక్కు అని పాడాం మనం అంతే కదా సార్. ఎందుకు పాడారు శిఖరములు వెళ్ళి? కూలాగా వినిపించింది సార్ నాకు. వినిపించడం కాదు సార్, మీకు 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 పెట్టిన లిరిక్ తీయండి. నాకు పెట్టిన లిరిక్స్ బాగానే ఉంది సార్. ఇక్కడ శిఖరములు అని వెళ్ళి ఉంది. మరి మీరు శిఖరముకు అని ఎందుకు అంటారు? నేను లిరిక్ పెట్టాను కదా మీకు. మీరు పాడినప్పుడు నాకు కూల్ అనిపించింది సార్, అందుకే ఆడియోలో. అది కాదండి, మీరు లిరిక్ చూసుకో, ఒక్క చోట ఒక అక్షరం ఏదంటది. తర్వాత పెదవిలయ్య భజనలు చేసి ఉంది కదా సార్, భజన మూయాడదీయాలి కదా సార్. పెదవిలయ్య భజనలు చేసి సార్, భజనలే, భజన మూ లేదు, ఆ లెంగ్త్ సరిపోక భజనలు చే. మీరు చూను సరిగ్గా వినలేదన్నమాట నేను పాడి. లెంగ్త్ కోసం కొన్ని సెట్ చేస్తాం, లెంగ్త్ కోసం కొన్ని కరెక్ట్ చేస్తాం కదా. సార్ సార్ అదే సార్ డౌట్ ఆరుండే ఇంకేం లేదు. పాడేశారు మీరు? ఏం పాడేశారు? అదే శిఖరముక్కు అని పాడేశాను సార్, భజనములు అని చేసి అని పాడేశాను. భజనములు అని పాడారా? కల కల అవదే చూడండి ఒకవేళ నేను తప్పండి చూద్దామండి. అయితే అంతేనండి భజనములే అంతే సార్. భజనములు అదే అదే మీకు కరెక్ట్ చేసి పెడదాం అనుకున్నాను కానీ అవ్వలేదు. పెదవిల్లయ్య భజనములు చేసి
అయితే ఓకే సార్ రాసుకుంటాను మళ్ళీ. అండ్ మీ ఆడియో ఆడియోలో మీరు మూ యాడ్ చేసినట్టు అనిపించింది అనమాట. కరెక్ట్ అది పెదవిల్లయ్య భజన ములు చేసి కానీ ఇక్కడ నేను టైప్ చేయడంలో మూ పోయింది అంతే. అంతే సరిపోతుంది సార్ అంతే. సురేఖ గారు ఏం పాడుతున్నారు మీరు కీర్తన? మనం అనుకున్నది ఏంటండి సురేఖ గారు? చూడండి సురేఖ గారు వరుసగా అందరు వచ్చేలో పది పాడతాం. సురేఖ గారు ఏం చెప్పలేదు సార్. నీతిగల యెహోవా యుద్ధం సార్. నీతిగల యెహోవా మన కొరకు బరబా రక్షకుడు దయించిన పాద పాప మగ మగరి నిరిస సరి అగ కరి గ పాప పాద పాప మగ మగరి నిరిస నోట్స్ పెట్టనా? పెట్టండి.
సైలెంట్ నైట్ సైలెంట్ నైట్ సుప్రానో సుప్రానో ట్రై చేస్తాను సార్ సైలెంట్ నైట్ అంటే అందరూ కలిపి పాడడానికి సెట్ అవ్వట్లేదు అది బాధ ఒక్కొక్కరు ఒక్కొక్కటి పాడాలి చూద్దాం మీరు పాప పాపదని దావీదు వంశమ స్వరంతో స్వరం ఉన్నట్టుగా పాడడం ట్రై చేయండి నీ సరీ సీ సాప అలా రక్ష దావి పదనీసీదువంశమందు ధని సరి సని సాప ధన్యు జన్మించి నాడు అలాగా వెరీ గుడ్ అండి కరెక్ట్ సరే సోన గారు మీరేం పడుతున్నారు మీ సా మీ కీర్తన ఏమనుకున్నారు సర్వశక్తిని స్తోత్ర గాన సువర్ణం గారు మీరు చూచున్నాము గాని కలుగును గాక గాని త్రాహిమం గాని చూడండి కిరణ్ వెల్కమ్ అమ్మా
సన్నుతింతము ప్రభు పాడగలరా? సన్నుతింతము వాళ్ళు పాడుతున్నారండి యూకే వాళ్ళు. నన్ను గన్నయ్య రావే సార్, నన్ను గన్నయ్య రావే. ఫార్టీ నైన్ సార్, 49. ఏ పార్ట్ అది? సెకండ్ పార్ట్ అనుకుంటా సార్. మూడు పార్ట్లు ఉన్నాయి మరి అది. ఫస్ట్ పార్ట్ ఫస్ట్ పార్ట్ లోనే ఉంది అది. సెకండ్ పార్ట్ సార్ 49 కదా. 49 49 అంటే గగమరి గమ పమ్మగరే గమ పరి గమగరే సాడు గగమరి గ గగ గగ మరి గమ పమగరి గమ పాప పరిరి గమగరి సా గగ గగ మరి గమ పమగరి గమ పాప పరిరి గమగరి సా పసని సంగ పమగ పమగరి అమ్మాజమ్మ గారు అనుకుంటా. అమ్మాజమ్మ గారు అన్మ్యూట్ చేయండి. గగ గగ మరి గమ పమగరి గమ పాప పరిరి గమగరి సా గగ గగ మరి గమ పమగరి గమ పాప పరిరి గమగరి సా పసని సంగ పమగ పమగరి పసని సద పమగ పమగరి గమ ప గమ ప నగ పారి గ స ప సరి గ నన్ను గన్నయ్య రావే నాయేసు నన్ను గన్నయ్య రావే నా ప్రభువా నన్ను గన్నయ్య రావే నాయేసు నన్ను గన్నయ్య రావే నా ప్రభువా ముందు నీ పాదరవిందాము లందు నిక్షల భక్తి ప్రేమాను పొంది గగజయ రావేనా దెందమానందమానందమయు పొంగ నన్ను గన్నయ్య రావేనాయేసు నన్ను గన్నయ్య రావేనా ప్రభువా హద్దులు నాటి దురాశల నవివేకి వై గుడియాడితి హద్దులు నాటి దురాశల నవివేకి వై గుడియాడితి మొద్దులతో నవివేకి నై అది వై అని పాడతాం వా కాదు నై నవివేకి నై గుడియాడితి హద్దులతో నింక కూటామి వద్దయా వద్దయా వద్దయ్య తండ్రి నన్ను గన్నయ్య రావేనాయేసు నన్ను గన్నయ్య రావేనా ప్రభువా గగ గగ మరి ప
గగమరి గమ పమగరి గమ పాప పరిరి గమగరి సా. వెరీ గుడ్. ఎవరు సాల్మన్ అండ్ సాత్విక్ ఎవరమ్మా? ఫ్రమ్ విచ్ ప్లేస్? హలో అంకుల్ ప్రైజ్ లో అంకుల్. మేము సాల్మన్ అండ్ సాత్విక్ కతార్ నుంచి. ఎక్కడ అమ్మా? కతార్. కతార్ నుంచి. వండర్ఫుల్. ఇంతకు ముందు ఎప్పుడైనా మీరు మమ్మల్ని కన్సల్ట్ చేశారండి? జాన్సన్ రత్నగర్ గారు. ఓకే ఓకే. అంటే ముందు అంటే పిల్లల క్లాస్ కి ఎప్పుడైనా వచ్చారు మీరు? రాలేదండి, ఫస్ట్ టైం. ఓకే. యాక్చువల్ గా మార్నింగ్ కూడా జరుగుతుంటది అమ్మ, 10 to 11. అది పిల్లలకి, మీలాంటి పిల్లలకి మార్నింగ్ జరిగే ఇది సేమ్ క్లాస్. అయితే ఇది కొంచెం డీప్ గా ఉంటది పెద్దోళ్ళకి. ఒకటి మీకు ఈ డెప్త్ లోకి వెళ్ళగలిగితే పర్లేదు, మాస్టర్ మాట్లాడతానండి జాగ్రత్తగా. ఉండండి. అంటే ఏం చేస్తారు మీరు, ఏం చేస్తున్నారు? అవును అంకుల్, మేము నేను 10th వాడి అంకుల్. మేము ఇద్దరం కీబోర్డ్ ప్లే చేస్తాం అంకుల్. లండన్ ట్రినిటీ యూనివర్సిటీలో మేము వాడి 4th grade, నేను 5th grade దాకా పాస్ అయ్యాం అంకుల్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇక్కడ మాత్రం వోకల్ ఇది, కీబోర్డ్ కాదు. అవును అంకుల్. కాకపోతే మన సరిగమాలు కొంచెం టచ్ ఉండాలి కదా అంకుల్, కీబోర్డ్ టచ్ ఐడియా ఉంది అంకుల్. మెయిన్ సరాలు. ఓకే, ఫాలో అవండి, జాయిన్ అయ్యి ఎలా ఫాలో అవుతాం అమ్మా. అవును జాయ్సి, వెల్కమ్. కిరణ్, ఇది ప్రాక్టీస్ చేస్తారా మీరు త్రిపుట్ తాళంలో? అంకుల్ అంకుల్. అన్నా చెప్పండి అన్న. ఇప్పుడు చెప్పండి అన్న. దక్షకుండ దించిన ట్రై చేయండి త్రిపుట తాళంలో. అన్నా అన్నా ఇంకెవరు పాడతా ఇవ్వండి అన్న, పర్లేదు. అందాలతారు పాడతాం కదా, చాలు అందాలతారు. మరి మీరే పాడతారా? మరి ఎవలిన్ అన్నారు అవునన్నా, విత్ ఎవలిన్ కలిసి పాడతాం కదా. కలవదు అలాగా అంటే, షీ సింగ్స్ వన్ స్టాంజా అండ్ వి గో ఫర్ వన్ అదర్ అలా అలా పాడుకోవాలి. పాడితే కదా, అదే కలిపి పాడాలంటే డిలే ఉంటుంది, ఇక్కడ కలవడం లేదు కదా వాయిసెస్. అవునండి, అది కదా. అయితే అందాలి తారు మీరును. బాగున్నది, బాగుండదు. అయితే మీరు ఆవిడ ఇంకా రాలేదు, వెళ్తాను వచ్చిందా చూద్దాం. లేతే ఏమా మీరు ఆ రక్షకుండి ఇచ్చినాడు నోట్స్ డిస్ప్లే చేస్తే మేము పాటను ట్రై చేస్తాం. తెలుగు చదువుతావా? ఓకే అండి, తెలుగు చదువుతా ఉంటాను. మూడు తాళల్లో ఉంది, ఏ తాళం పాడతారు? కనిపిస్తుందా నోట్స్? కనిపిస్తుంది. ఇది ఆది తాళం, ఇది త్రిపుట తాళం, ఇది తిస్రం. ఏ తాళంలో పాడతారు? ఆ
చల్ల పండి పాప పాప దని పండి నీ సరీ సా నీ సాదా ఆగండి పాప పాప దని సా అక్కడ పండి పాప పాప దని సా నీ నీ సరీ సా నీ సాదా దాని సారీ సాదా దాని సరి దాని సరి సని సగ గరి గ మ ప సని సగ గరి గ మ ప వెరీ గుడ్ నాన్న, నేర్చుకున్నారా సంగీతం? క్లాస్కి వెళ్ళి నేర్చుకున్నారా? వైలిన్ వైలిన్ అది వెరీ గుడ్ వైలిన్ ఎవరు నేర్పుతారు అక్కడ ఉన్నారా? అంటే వెస్టర్న్ స్టైల్ వెస్టర్న్ స్టైలేనా లేకపోతే మామూలు ఇండియన్ స్టైల్? వెరీ వెరీ గుడ్ స్వరం పాడ స్వరం పాడగలుగుతారు. వైలిన్ నేర్చుకుంటే స్వరం పాడగలుగుతారు. మరి వెస్టర్న్ అంటే సరిగా వాళ్ళు ఎవరు చెప్పారు? మరి మామూలుగా మేము ఫస్ట్ కీబోర్డ్ క్లాసికల్ లో నేర్చుకున్న తర్వాత వెస్టర్న్ నేర్చుకున్నాం. వెరీ గుడ్. డాడీ ఎప్పుడో నాతో కన్సల్ట్ చేశారు సార్, 2-3 నెలల క్రితమే. ఇంకా 2-3 కాదు, ఒక చాలా కాలం క్రితమే స్టార్ట్ చేశారు, కన్సల్ట్ చేశారు. కానీ ఎందుకో అప్పుడు జాయిన్ అవ్వలేదు. అయి ఒకసారి ఎప్పుడు జాయిన్ అయ్యి మళ్ళీ వెళ్ళిపోయినట్టున్నారు. నేను ఆన్లైన్ క్లాసెస్ వల్ల జాయిన్ అవ్వలేకపోయారా? ఎప్పుడు జాయిన్ అవ్వలేదు అంటే ఫస్ట్ టైం. డాడీ ఎప్పుడో కన్సల్ట్ చేశారు, ఎందుకు ఇంత లేట్ గా వచ్చారని? అమ్మా మళ్ళీ కట్ అయ్యి, ఆడియో కట్ అయినా మళ్ళీ చెప్పమ్మా. అదే అడుగుతున్నాను నేను, ఆన్లైన్ క్లాసులు రాలేకపోతున్నారా అని. ఎందుకంటే చాలా 240 క్లాసు పైన అయిపోయాయి కాబట్టి. మీరు చాలా అంటే మార్నింగ్ మాకు స్కూల్ ఉంటది అంకుల్, ఈ టైంలో మాకు స్కూల్ ఉండదు కాబట్టి ఈ టైం కాబట్టి ఇది 232 రోజున 232 క్లాసెస్ అయ్యే ఇప్పటికి. ఇది 232 రోజు అంటే మీరు అన్ని వీడియోలు వినాలి. అక్కడ యూట్యూబ్ లో అన్ని వీడియోలు ఉన్నాయి. ఇవి పెద్దోళ్ళు, మళ్ళీ పిల్లలు కూడా ఉన్నాయి, ఎందుకంటే ఎక్కువ మొత్తం దాదాపు 500 వీడియోలు క్లాసులు అయ్యాయి నాయన పిల్లలకి పెద్దలకి దేవుని గ్రూప్ వల్ల. ఖాళీ ఉండేటప్పుడు అవి కూడా వింటూ ఉండాను నేను. ఇప్పటికి 50 ఆంధ్రప్రదేశ్ కీర్తనలు, 30 గీతాలు, కృతులు, చాలా నేర్పేశారు. ఓకే, అవన్నీ రిపీట్ చేస్తూ ఉంటారు నేను, అవన్నీ రిపీట్ చేస్తుంటారు కాబట్టి మీరు బాగా క్యాచ్ చేసేయగలరు. మా సూపర్ సీనియర్ వస్తే ఈక్వల్ అయిపోతారు బై ది గ్రేస్ ఆఫ్ గాడ్, దేవ కృప వల్ల. పాల్గారు చూసారా, పిల్లలు పాడేశారు స్వరం చూసి.
డాక్టర్ గారు నమస్తే. అదే సాంగ్ ని అదే సాంగ్ ని త్రిపుటి తాళంలో పాడండమ్మా. ఇది త్రిపుటి తాళం ఇప్పుడు పాడండి. అంటే త్రిపుటి తాళం అంటే 7-8. పద పాప మగ మా గరిని కాదు, మళ్ళీ 4-4 లో పాడతారు, అది కాదు 7-8 లో పాడాలి. ఒకసారి అనుకుని చూసి పాడేయాలమ్మా, టైమింగ్ పెట్టుకోకూడదు, అది బ్యాడ్ హ్యాబిట్, మళ్ళీ అది పెట్టకూడదు. 7-8 అనగానే 7-8 లోకి వచ్చేయాలి, 3-8 అనగానే 3-8 లోకి రావాలి. ఇప్పుడు చూడండి, ఇది 3-8, ఇది అదే సాంగ్, ఇది 3-8. ఈ రోజు ఏంటో జాయ్సి తల్లి వీడియోలో వచ్చింది. నిన్న ఇంగ్లీష్ పాడాం కదా మనం. ఓకే అమ్మా, జాయ్సి ఒక విషయం చెప్తాను చూడు, నువ్వేం చేస్తుంటా అంటే వీడియో ఆన్ చేసి పవర్ అంటే స్క్రీన్ ఆఫ్ చేస్తావు. స్క్రీన్ ఆఫ్ చేసరికి నువ్వు ఏ పొజిషన్ లో స్క్రీన్ ఆఫ్ చేస్తావో ఆ ఇమేజ్ ఇక్కడ ఉండిపోతుంది మాకు. మేమేమనుకుంటావు, జాయ్సి ఉందనుకుంటున్నావు, నీ వీడియో అయితే రాదు, నీ ఇమేజ్ మాత్రం ఉండిపోతుంది ఇక్కడ. ఎక్కడ నువ్వు స్క్రీన్ బటన్ ఆఫ్ చేస్తావో అక్కడ ఆ ఇమేజ్ ఇక్కడ ప్రింట్ అయిపోతుంది అన్నమాట. అలా ప్రతిసారి అలా జరుగుతుంది. బ్లాక్ నువ్వు స్క్రీన్ ఆఫ్ చేసి ఉంటే ఇక్కడ స్క్రీన్ బ్లాక్ అవ్వదమ్మా, అలా స్టిల్ అయిపోతుంది, స్టాండ్ అలా స్టిల్ ఫోటో ఉండిపోతుంది. అది నీ కనురేపలు చూస్తాను అప్పుడు. నేను కనురేపలు పడట్లేదంటే ఆ అమ్మాయి వెళ్ళిపోయింది అనుకుంటాను నేను. అంటే కనురెప్పలు ఇప్పుడు వీడియోలో ఉన్నా అనుకో, లైవ్ వీడియో అయితే కనురెప్పలు కనీసం ఒక 2 నిమిషాల కోసం, 1 నిమిషం కోసం కనురెప్పలు వేస్తావు కదా. ఇప్పుడు నీ కనురెప్పలు ఎప్పటికే అయిపోయినా ఇది ఫోటో తల్లి ఎక్కడికో వెళ్ళిపోయింది అనుకుంటా నేను. లేదు, స్క్రీన్ ఆఫ్ చేసి వింటున్నాను సార్. వింటూ ఉంటుంది, అదే ఆఫ్ చేసి వింటూ ఉంటుంది. స్క్రీన్ ఆఫ్ చేసి ఫోన్ దానిలో ఆగిపోద్ది అనమాట. అలాగా ఏమండి, ఇమేజ్ తను ఎక్కడ స్క్రీన్ ఆఫ్ చేస్తో అక్కడ ఇమేజ్ ప్రింట్ అయిపోయి అలా ఉండిపోదు సార్. నా దానిలో వేరేది మార్చారా మీరు, ఫోటో తీసేసారా? ఏదండి మీ దాంట్లో లేదండి, నేను చేయలే. ఒక అక్క మార్చి ఉండొచ్చు, ఒకవేళ మార్చి ఉంటుంది అక్క మారిస్తే ఆటోమేటిక్. అవును అమ్మా. ఎవలిన్ గారు గుడ్ ఈవినింగ్ రండి సార్. ఇదే ఇప్పుడు మరి సార్ చెప్పండి. అదేనండి, ఇప్పుడు 3 తాళాల్లో 3 పాడాలి ఇప్పుడు. ఓకే సాల్మన్ అండ్ బాబు, మీరు గమనించండి డిఫరెంట్ తాళాల్లో ఎలాగ పాడుతున్నారో గమనించండి. ఈ పాట వరకే అన్ని అలాగా ఇది అలా పాడుతున్నారు అన్న. ఇక్కడ ఒకరు ఆది తాళంలో, ఒకరు త్రిపుటి తాళంలో, ఒకరు అలాగా పదాలు కొంచెం అటు ఇటుగా ఉంటాయి. మరి కిరణ్ వాళ్ళ వేరే వాళ్ళకి వేరే వాళ్ళు ఆది తాళంలో పాడే మీరు ఆది తాళంలో పాడండి. కిరణ్ వాళ్ళు కిరణ్ మామూలుగా కదా, రక్షకుండు దించినాడు. తిస్టవ్లో నమ్మ జస్టిస్ అమ్మ గారు పాడతారు, త్రిపుటి తాళంలో త్రిపుటి తాళం నేను పాడి వినిపిస్తా చూడండి. త్రిపుటి బజర్ మీ పాడండి, త్రిపుటి పాడండి, త్రిపుటి పాడనా? త్రిపుటి పాడండి అప్పుడు, ఆది పాడండి, ఆది పాడండి, ఆది
పాద పాప మగ మాగరి నిదిశ సని సగ గరి గ పాద పాప మగ మాగరి నిదిశ అతల తిప్పుతున్నా తిప్పుటే తిప్పుతున్నారు లేదు నేను ఆచరణ పడుతున్నాను పాద పాప మగ మాగరి నిరిస సని సగ గరి గ పాద పాప మగ మాగరి నిరిస రాతణ పాప పాప ద నీ సా నీ సరి సా నీ సా తాప దాని సరి సా నీ సా తాప పాద పాప మగ మగరి గ నేను అందిస్తాలే పాద పాప మగ మగరి నిదిశ పాద పాప మగ మాగరి నిరిశ సని సగ గరి గ పాద పాప మగ మాగరి నిరిశ పాప పాద నీ సా 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 నీ సరి సా నీ సా ద ప దాని సరి సా నీ సా ద ప పాద పాప మగ మగ మగరి రాక్ష కుండు దయించి మన కొరకు పరమ రాక్ష కుండు దయించి రాక్ష కుండు దయించి నాడు గారి గోల గోయ క్షణమున పోయి మరణి వీక్షణ ఫల మందుదాము పాద పాప మగరి నిరిస సని సగ గ పాప పాద పాప మగ మగరి నిరిస వెరీ గుడ్ అంతే అంతే చరణం చరణం ఎలా పడుతుంది నేను పడతా చూడండి ఒకసారి అంటే స్వరం రక్ష కుండు దయించినాడు రారే గొల్ల పోయాలార అది స్వరం తక్షణమున పోయి మన మన దీక్షణ ఫలముందుదాము రక్షకుండుదయించినాడు తారగొల్ల పోయాలా తక్షణమున పోయి మన నీదీక్షణ ఫలముందుదాము రక్షకుండుదయించినాడట అంటే ఈ పాట పాడుతుంటే నాకు కొత్త ఏడు భజన చెయ్యు బిజ ఆ రెండు పాటలు పొరలోకి వచ్చేస్తున్నాయి అంటే ఫ్లైట్ తేలింది కదా చిన్న తేడా ఉంది అన్న మూడు రెండు పాటలకి చిన్న ఉంటాయి చూద్దాం అది కూడా కొత్త ఏడు న్యూ ఇయర్ కి వచ్చినప్పుడు అది మేము ఆదితాళం చేస్తాం అన్న మీరు ఆదితాళం పాడిసేయండి ఇది ఓకే అన్న కిట్టతక్క దిన పాద పాప మగ మగరి నిరిస తిప్పుతాడు సగ గ గ మ ప మ పాద పాప మగ మగరి నిరిస నువ్వు చూపిస్తున్నావా అమృత ఉందా దీని దగ్గర చూడు చేశారా అమృత కోర్స్ చేశారు సార్ చేశాను సార్ షైనింగ్ అవుట్ లేదండి లేట్ ఏమో మరి లేట్గా జాయిన్ అవుతారేమో అయితే అమృతకు నేర్పించారేమో ఇవి ఫేస్బుక్ లైవ్ చేయడం అమృతకి నేర్పించండి
సార్ చేస్తా అందరికి అంటే షైనీకి నేర్పించా చిన్నదే నేర్పించా డాన్స్ నేను ఇచ్చానంటే నా నా ఫేస్బుక్ యూజర్ నేమ్ పాస్వర్డ్ వాళ్ళకి ఇచ్చాను సార్ నా ఫేస్బుక్ లోనే వాళ్ళు చేయాలి అప్పుడే యూజ్ అది నా ఆరు ఫేస్బుక్ పేజెస్ ఉన్నాయి వాటి మీద వాళ్ళు పోస్ట్ చేయాలి మీ మీ పేజ్ మీద పోస్ట్ చేయాలి తర్వాత వాట్సాప్ లో నాలుగు గ్రూపులు ఉన్నాయి వాటిలో పోస్ట్ చేయాలి అంటే ఇప్పుడు నేను చేయాలంటే ఆ గ్రూప్ లో కూడా వాళ్ళని యాడ్ చేయాలి నా ఫేస్బుక్ ఇచ్చేయాలి ఇప్పుడు మీరు చేస్తే నా ఫేస్బుక్ లో మీరు చేస్తేనే మీకు ఉపయోగం అంతే కదా అందుకే అంటే ఇప్పుడు నేను కాదు అది చేయలేకపోతానండి ఇది ఇక్కడ మేనేజ్ చేస్తూ మళ్ళీ చూసుకోలేను కదా కష్టం అండి కష్టం కాబట్టి మీ పిల్లలకు అమృతకు నేర్పిస్తాను ఇదిగో అమృతకు నేర్పండి జోయల్ కి నేర్పిస్తాను కాకపోతే వాళ్ళకి మీ యూజర్ నేమ్ మీ పాస్వర్డ్ ఇవ్వాల్సి వస్తుంది ఓకే కాన్ఫిడెన్షియల్ నో ప్రాబ్లం వాళ్ళ వల్ల మనకి సమస్య ఉండదు అనుకోండి చూస్తాను ఓకే అండి రైట్ సార్ క్యారీ ఆన్ పాద పాప మగ మగరి నిదిస సరి స గ గ గ మ ప మ పాద పాప మగ మగరి నిరి ఇది త్రిపుట తాళం రక్ష కుండు దయించినాడట మన కొరకు వరమ రక్ష కుండు దయించినాడట డాక్టర్ గారు రక్షకుండు దించినాడు మూడు తాళల్లో పాడుతున్నాం మంచి సార్ మంచిది కానీ ఆది తాళం బాబు జనరల్ గా అందరు కాంగ్రిగేషన్ లో ఆయన ఒరిజినల్ గా ఇచ్చింది తృప్తి తాళం ఇప్పుడు నేను పాడా ఇంకొకటిది మీ అటు సైడ్ తెలంగాణ సైడ్ అది తిసరలో పాడుతున్నారు అది కూడా గమ్మత్తుగా ఉంది వినండి పాడతాను నేనే పాడతాను ఒకసారి ఇది తృప్తి తాళంలో ఉంది పాద పాప మగ మగరి నిది తక్కిత తక్క తరే రరితి తరర పాద పాప మగ మగరి నిది పాప పాప దీ సాస నీ సరి సీ సదాప దాని సరి సీ సదాప పాద పాప మగ మగరి గమరి గమ పాప రక్ష కుండు దయించినాడట మన కొరకు పరమ రక్ష కుండు దయించినాడట రక్ష కుండు దయించినాడు గొల్ల బోయలార తక్షణము నా పోయి మన నిరీక్షణ ఫలముందుదాము రక్ష అది సార్ ఇది త్రిపుట తాళం ఒకసారి తెసరో ఇందులో పాడతారు రెండే ఉన్నాయా నీ దగ్గర పెట్టానమ్మా ఇప్పుడు కొత్తగా పెట్టాను చూడు అలా పాడతారు రక్షకుండు దయించినాడట మన కొరకు పరమ రక్షకుండు దయించినాడట ఇది సార్ రక్షకుండు దయించినాడు రారే కొల్ల పోయలార్ తక్షణమున పోయి మన నిరీక్షణ ఫలముందుదము రక్షకుండు దయించినాడట తక్కిట తక్కిట తక్కి అలా అంతా ఉంటుంది సిక్స్ ఎయిట్ అంటారు అక్కడ ఫస్ట్ మరకు పరమ రక్షకుండు అదే రక్షకుండు దయించిన రక్షకుండు దయి అలా పాడాలి అంటే గొల్లలు పాడుకున్నారు సార్ గొల్లలు పాడుకున్నట్టు రాశాడు కవి ఈ పాటని కీర్తన ఇదేమో ఈ ఫోక్ ట్రెండ్ లో ఉంది ఈ తిస్రంలో పాడుతారు ఇలా మూడు తాళాల్లో పాడుతున్నారు సార్ తను యాక్చువల్ గా త్రిపుడు తాళం
భక్షకుండు దయించినాడట మన కొరకు పరమారక్షకుండు దయించినాడట భక్షకుండు దయించినాడు ద్వారె గొల్ల బోయలార తక్షణమున బోయి మన నిరీక్షణ ఫలముందున భక్షకుండు దయించినాడట. ఇది కరెక్ట్ అటతాళం అంటాడు ఆయన, అంటే 14 14 అక్షరాలు కనుక ఇది ఇది మనోళ్ళు ఆది తాళంలో పాడేస్తారండి. రక్షకుండు దయించినాడట సంఘాల్లో మన కొరకు పరమ రక్షకుండు దయించినాడట. ఇది హాయిగానే ఉంటుంది, ఇది కూడా లిరిక్ తేడా పెద్దగా రాదు కిరణ్, అందుకే అలా పాడేసుకుంటారు కాంగ్రిగేషన్. సో ఒరిజినల్ తాళం ఏంటంటే త్రిప్పు తాళం, చవరేట్లో పాడాలి. అంటే యాక్చువల్ గా మేము చర్చ్ లో తిండి సోల్లో వాయించేస్తుంటాం అన్న. సోలో అంటే అప్పుడు చర్చ్ ఎంత పాడరా కాంగ్రిగేషన్ అంతా, ఇది అంత పాడతారు సోల్ అన్న, సోల్ మీద పాడతారు తక్ తగ్ దిగి దిగి తక్ తగ్ అందులో పాడేసుకో అందులో పాడేసుకుంటారు. అదే ఆడతాను సోల్ అంటే 4/4 2/4 అదే అన్న, సోల్ బీట్ అంటే 2/4 అది ఒరిజినల్ గా 7/8 అది కరెక్ట్. రక్షకుండు దయించినాడట మన కొరకు పరమారక్షకుండుడట. అది అర్థమైందా సల్మాన్ అండ్ సాత్విక్ చూసారా? ఒకే సాంగ్, ఒకే సాంగ్ తీసుకురా. అంటే 3/8 లో 7/8 లో 2/4 లో పాడాలి. ఏ తాళం పాడతా పాడనా పాడనా ఒకసారి త్రిశూర తాళంలో అనుపల్లవి పాడతారా అంకుల్? అనుపల్లవి కాదు చరణమా, అనుపల్లవి అనుపల్లవి లేదు కదా చరణం. ఒక అక్షరం ఉంది పాద పప మగ మగరి అది గరి నిస కరెక్ట్ సని స గగ గ మప పాద పప మగ మగరి స పాప పప పాప పప దని స సని సరి సని సదాప దాని సరి సని సదాప పాద పప మగ మరి గ మప పాద పప. అది అర్థమైందమ్మా? అంటే అలా రక్షకుండు దయించినాడట. ఇక్కడ లిరిక్ పెట్టిన ఇప్పుడు రక్షకుండు దయ అలా వాడు ఆడతాను. ఇక్కడికి వచ్చేసరికి రక్షకుండు దయించినాడట మన కొరకు పరమ రక్షకుండు దయించినాడట అలా గడుపుకోవాలి. అక్కడ నుండి బాగానే ఉంటుంది. రక్షకుండు దయించినాడు తక్షణమున పోయి మన నిరీక్షణ ఫలముందు రక్షకుడు దయించినాడట. అది 3 తాళాల్లో ఇది.
దావీదు వంశమందు దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు దేవుడగు యెహోవమన్న దిక్కుదేరి చూచినాడు రక్షకుండు దయించినాడట మన కొరకు పరమ రక్షకుండు దయించినాడట అదేనా అదేనా ఒకటి 7-8 ఒకటి 2-4 ఒకటి 3 ఏం సార్ పాలు గారు ఎవరు వరకు ఇస్తారు ఆదితాళం కిరణ్ గారు ప్రతిష్ట అమ్మ గారు ఏది మన ఎవలిన్ గారు వచ్చారు తెస్రం వచ్చి జస్టిస్ అమ్మ గారు పాడతారు తిరుపతి తాళం ఎవరికి ఇస్తారు తక్కిట్ట తక్క దిన్న రక్షకుండు మన కొరకు బరబార పాడతారా ఆరో తారీఖు రావాలి పాప పాద నీ సాస నీ సరీ నీ సరీ పాప పాపద నీ సాస నీ సరీ స నీ సాప ని సరి సీ సాప పాద పాప మగ మగరి గమ గ గమరి గమ అమృత అక్కడ కొంచెం కరెక్ట్ చేయాలి గమరి గమ తీసేసి గమరి తీసి గమరి గమ పా దీర్ఘం రక్షకుండు దయించినాడు మీరు మళ్ళీ 7-8 లోకి వచ్చేసారు తిస్నో నుండి 3-8 నుండి 7-8 కి వచ్చేసారు మీరు ఇప్పుడు తిస్నం ఎలా ఉంది తిస్నం అంటే ఇక్కడ 3-8 త్రిపుట అంటే 7-8 ఆ స్వరం పెట్టమ్మా తీస్తా అంటే అది చూడండి అది అంటే అది పాద పప మగ మగరి నిస సని స గ గ గ బ ప పాద ఇలా వాడారు మీరు మగరి ని పాప పప ద ని స స ఇలా పాడిన రక్షకుండు దయించినాడట మన కొరకు పరమ రక్షకుండు దయించిన తక్కిట రక్కిట 1-2-3 రక్ష ఓకే దాని సరి సీ సాప పాద పప మగ మరి గ మప తయించినాడట మన కొర ఇప్పుడు ఇప్పుడు పాడు పాద పప మగ మగరి సని గ గ మ పప పాద పప మగ మగరి
పాప పదా నీ సస నీ సరిసా నీ సదప దాని సరిసా నీ సదప పాద పప పాద అది కౌంట్ ప్రకారం కౌంట్ లాగా పాడొచ్చు పాప పపద నీ సస నీ సరిసా నీ సదప దాని సరిస నీ సదప పాద పప మగ మరి గమప సిక్స్ సిక్స్ ఉంటాయి చూసారా అక్షరం కరెక్ట్ గా ఆరు 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 ఉంటాయి చూడండి ఇప్పుడు లిరిక్ ఇప్పుడు లిరిక్ పాడండి రక్షకుండు దయించినాడట నాడు రారే గుల్ల బోయులా దీక్షణమున బోయు మనని దీక్ష ఫల నిరీక్షణ ఫలమందు మళ్ళీ రక్షకుండు దయించినాడు రారే కొల్ల పోయలాన రక్షణమున పోయి మన నిరీక్షణ ఫల ముందు చూసారా మరి సెవెన్ ఎయిట్లోకి వచ్చేస్తారు కరెక్ట్ గా పాడుతున్నాం కానీ లిరిక్స్ వచ్చినప్పటికీ అంటే అవునమ్మా చాలా వండర్ అంటే వెరీ గుడ్ అంటే తెలుగు చదువుతున్నారు మీరు కదా చదువుతారు తెలుగు అంత నేర్పించారు మామూలుగా మేము అంటే బేసిక్ అది ఉండాలి వెరీ గుడ్ అప్రిషియేట్ నేర్చుకోవాలి అదే చెప్తున్నాను అందరికి ఇదిగో మా ఇక్కడ పిల్లలకి అందరికి ఇంగ్లీష్ లో రాయవలసి వస్తుంది అందుకని సరిగమ పదంలో కరెక్ట్ గా సరిగమ పదాన్ని నేర్చుకోవాలని చెప్పాను ఎందుకంటే అవే కదా సరిగమ పదాన్ని సా అది నేర్చుకుంటే వెరీ గుడ్ కరెక్ట్ గా వేస్తాం సిక్స్ ఎయిట్ సెవెన్ ఎయిట్ అన్ని పాడతాం కానీ ఈ లిరిక్స్ వచ్చినప్పటికి మా టెంపో కరెక్ట్ గా తెలుస్తుంది ఇప్పుడు మీరు ఇప్పుడు గ్రేడ్ పాస్ అయ్యారంటే 3-8, 3-4 కి 3-8 కి డిఫరెన్సే కదా క్రాచింగ్ టైమింగ్ ఫేవరెట్ టైమింగ్ ఇవన్నీ డిఫరెన్సెస్ మీకు అలా తెలిసి ఉంటాయి ఫోర్త్ గ్రేడ్ అనా మీరు అవును అంకుల్ వీడు ఫిఫ్త్ గ్రేడ్ నేను ఇండియాలో జాయిన్ అయ్యాను అంకుల్ భాష్యంలో అందుకే నేను ఇయర్ ఖతార్ లేను కాబట్టి ఇక్కడ రాయలేకపోయాను ఎందుకు రాయొచ్చు అవును రాయొచ్చు అంకుల్ ఎందుకు ఇప్పుడు నేను పంపించా చాలా మంది అలా గ్రేడ్ ఎగ్జామినేషన్ హైదరాబాద్ లో ఉంది మ్యూజియం మ్యూజికల్స్ ఉంది హైదరాబాద్ లో అవును అంకుల్ అవును వాళ్ళు అప్రోచ్ అయితే వెళ్ళి రాయొచ్చు నేను ఎప్పుడో థియరీ 8th గ్రేడ్ పాస్ అయ్యాను థియరీ నాట్ ఇది ప్రాక్టికల్స్ 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 అరేంజ్మెంట్ మొజార్ట్ బీతో నాలుగు అరేంజ్మెంట్స్ అన్ని అవి మేము కీబోర్డ్ లో పాస్ అయ్యాము జాజ్ లో పాస్ అయ్యాము గిటార్ లో పాస్ అయ్యాము వండర్ఫుల్ జాయిన్ అవ్వండి గిటార్ క్లాసులు చెప్తున్నాను అన్ని మన పాటలే ట్రినిటీ ట్రినిటీ సిలబస్ గారి మన పాటలు అన్ని క్రిస్టియన్ సాంగ్స్ అన్ని ఓకే కనుక ఇప్పుడు ఎవరు త్రిపుడు తాళం ఆది తాళం డిసైడ్ చేయండి కనుక మీరు మీరు పాడండి అమ్మా వస్తున్నారుగా సిక్స్త్ రండి ఇదే టైంకి క్రిస్మస్ చేస్తున్నాం 6th December సల్మాన్ సిక్స్త్ డిసెంబర్ ఇక్కడ ఆన్లైన్ క్రిస్మస్ అందరం చాలా మంది వస్తారు మన ఇంకా రాలేదు జస్టిస్ అమ్మ గారు రాలేదు కదా మరి మీరు పాడేది ఏమిటింది గారు అంతరారా అదే రాడా అదొకటి హిందీ ఆ రోజే పాడండి ఇవాళ పాడకూడదు అందాల తార ఒకటి పాడేయండి పనిలో పని అందాల తార అన్నది దీనిలోనే ఉంటుంది రా మూడో అందరం ఉంటుంది ఉంది కదా రైట్ పదప సాస పదప స పదప మగమ పసరిద నిని నిదప పప ప మగ పప గగరిగ స గమ పప
పాదాప మగరిగమ్మా సరి గది పాదప మగ మగ సరి ద పాడతాను వినండి విన్న తర్వాత పద ప సా పద ప సా సా పదల తార పద ప సా సా పద ప సా పద ప మగ మ ప స ని ద నీ 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 ద ప ప ప ప మగ ప ప ప గ గ రి గ స గ మ ప ప ప గ మ ప ప ప ప ప ద ప మగ రి గ మ గ మ ప ప ప ప రి గ మ సరి గ ద ని స త ప ద ల త అం ద చి న అం బ ర వి ది ను అవని చాటుచు దీనికి పెట్టరా ఆనంద సముద్రము పొంగే నాల అమర కాంతిలో ఆది దేవుని జోడ శిల్పన యన మైతిని అవని చాటుచు ఓకేనండి ఆలిసమ్ గారు మీరు నేను చింత లేదు ఇక పాడుతున్నాను చింత లేదు సరి గ మగరి గ పరి నరి నడ తరి దా తరి దారి రే దిరి రిరి నిధి దైరని దాని సా ఇంకా పైన పాడతారా తర దరి రే పైన సూచిస్తాం సని సరి రి సరి సని దాని సారి సారి గ మగరి రి సరి గ మగరి సరి గ పారి సరి గరి రి గరి రి గరి సని సరి రి సరి సని దని సాని సారి సరి సరి సని దని సా దాని సా సారి గ మగరి రి స రి సరి గ మగరి రి సరి గ పప గారి సరి గరి రి గరి సని సరి రి సరి సని సని దని సని దాని సా
తడుకోకుండా పాడాలి మీరు ఇంకా ఇన్ని రోజులకి రికార్డ్ అవుతుంది మరి ఆ రోజు ఒకసారి పాడతాను సరిగా మగరి సరిగా పాప సారి సరిగా గా 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 గరి రి గరి సని సరి రి సరి సని ద ధని సని దాని సా చింతలేదిక యేసు పుట్టిన వింతగన బెత్లెహే మందున చింత చేరను రండి సార్వజనాంగమా సంతసముందుమా దూత తెల్పెను గొల్లలకు శుభవార్తన దివసంభు వింతగా ఖ్యాతి మీరగవారు యేసుని గాంచిరి స్తుతునలరించిరి ఖ్యాతి మీరగవారు యేసుని గాంచిరి స్తుతులు నరించిరి సారిగా మగరి సరి ససరిగా మగరి రి సరిగా పాప గారి సరిగా గా 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 గరి రి గరి ససని సరి రి సరి సని దరి సని దాని సా వెరీ గుడ్ అండి. అంటే రెండే చరణాలు పాడు చాలు కదా. అవునండి రెండు రెండు చరణాలు చాలు. వెరీ గుడ్ జోయల్ మీ నీదేంటి రెండి ఉత్సాహించి పాడదాము. పాగమ పాప పదాద పాసరి గమ గరి సరి ధరి సా పాగమ పాప పదాద పాసరి గమ గరి సరి పడమ ఉందా దగ్గర స్వరం ఉందా పాడు పాగమ పాగమ పాప పదాద పాసరి గమ గరి సని సరి సా పాగమ పాప దాద పాసరి గమ గరి సని సరి సా గా గరి గగ మా గగరి గా గగరి సస నీ దద ప మగ మ పాగమ పాప ప దద ప పాసరి గమ గరి సని సరి సా రెండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే రెండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే రెండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికే గుదము సత్ప్రభు నామము కీర్తనలన్ సంతోష గానము చేయుదము. రెండు లైన్లు ఒకలానే పాడాలా జాయిల్? రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే ఉత్సాహించి పాడుదము ఆదిలోకి వచ్చాడు కదా, ఆదిలోకి వచ్చాడు అతను సోల్ సోల్లోకి వచ్చాడు. 1 2 నుండి 1 2 3 4 తండ్రి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే నానని నాన నానని 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 1 2 3 4 అది కదన్నా
అదే అదే సరి గ మగరి సరి సరి సాయల్ తండ్రి ఉత్సాహించి హుషారా పాడలే లాక్కూడదు పాటని సాంగ్ ఎత్తనిది ఉత్సహించి పాడుదాం అంటున్నాడు కదా ఆయన కదా మరి నువ్వు అలాగా రాండి అని పాడితే బాగుండదు పాగమ పాప సరి గ మగరి సరి 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 ఉత్సాహించి పాడుదము అప్పుడే రక్షణ అని వస్తుంది లేదా రాక్షణ అని వస్తుంది లాగి పాడేవరకు రక్షణ దుర్గము మన ప్రభువే రండి ఇప్పుడు పాడు రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే రండి కృతజ్ఞత స్తోత్రముతో రారజు సన్నిధికే గుదము కీర్తనలం ఆయన కరెక్ట్ చేశాడు కదా ఆయన కరెక్ట్ చేశాడు కదా అంటే రండి కృతజ్ఞత స్తోత్రముతో రారజు సన్నిధికే గుదము సత్ప్రభు నామము కీర్తనలన్ సంతోష గానము చేయుదము రండి అది మార్చుకో ఓకేనా కిరణ్ మన జాయిస్ ఉంది అమృతం ఉన్నా సైలెంట్ నే పాడతాం ఒకసారి కిరణ్ అంటే విద్యాస్తాం గారు పాడండి ఓకేనా జాయసి అంటే మీరు హమ్మింగ్ హమ్మింగ్ సీ కదా చెప్తా చెప్తా ఒక్క నిమిషం అమృత ఓకే కిరణ్ మీరు ఎవరి గారు మీరు కూడా అలా కలపండి లిరిక్ మీరు 1 2 3 చెప్పుకుని స్టార్ట్ చేసి కిరణ్ ఓ
and so tender. అదే అలా వీళ్ళు ఆస్కి వీళ్ళంటూ లైట్ ఏ క్యాండిల్ అందరు క్యాండిల్ పెరిగించుకోమంది పట్టుకుందాం కలిసింది వాళ్ళని ఫాలో అవుతూ రావాలి కదా నువ్వు ట్రై చేయి అమృత లిరిక్ నేను నీతో వస్తాను మళ్ళీ పాడండి కిరణ్ 1 2 3 చెప్పుకో మీరే Yeah.
రేప్ జాయ్ టు ద వర్ల్డ్ అది కూడా చూశాను చూసావా మనం జాయ్సి జాయ్ టు ద వర్ల్డ్ చూసావా అమృత రేపు చూసేద్దాం ఓకే అంటే వాళ్ళు ఫాలో అవుతూ పాడాలి మీరు లిరిక్ వండర్ఫుల్ మొత్తానికి సక్సెస్ క్రిస్మస్ దేవుడు సక్సెస్ చేశాడు చైని నువ్వు అది టెనర్ ఆల్టో పాడాలి మనం దీన్ని అక్కపిల్ల రికార్డ్ చేద్దాం జాయ్సి అమృత ఓకే రెడీగా ఉండు పర్ఫెక్ట్ హార్మోనియం అంతేకాకుండా హమ్మింగ్స్ హమ్మింగ్స్ ఒకరు సుప్రానో ఒకరు ఆల్టో టెనర్ బేస్ ఒకరు ఈ బేస్ లోంచి అలాగ హమ్మింగ్స్ అలాగా అలా చేద్దాం ఎక్స్పెరిమెంట్ గా చేసేసాం మీతో చేయించాలి అది ఏమంటారు పాల్ గారు శుద్ధ రాత్రి సైలెంట్ క్లబ్ చేసి పాడదా తమిళ మలయాళం అన్ని కలిపేసి వెరైటీ చేద్దాం కానీ క్రిస్మస్ లో చేయవలసింది మరి ఓకే ప్రార్థిత ఏం నువ్వు పా నువ్వు పాడుతున్నది ఏంటమ్మా సరి గగరి సరి నిసరి గరి సని నిసరి గరి సని సరి గరి గ పమ్మ గరి పమ్మ గరి వినరియో నారు నారా విను కూడా పడ హరి తర నర తర సరి గగరి సరి పడ సరి గా కా కమ గరి సని నిసరి రీ గరి సని నిసరి రీ గరి సని సరి గారి గ పమ మగరి గమ పమ గరి సని సా
సని సరి గగ మీరా మనల రక్షింపతిస్తు మనుజావతారుడాయే మీనారే మనుగినమును దేవుని తనయుని పదవన జంబుల మన మున నిడి కొనుచును సరిగా కాకరిసని ని శరీరీ కరిసాని ని శరీరీ కరిసాని సరిగా రిగ పమ మగరి గమ పమ గరిసని సా పప మగ మరి గ పప మగ మరి గ పప మగ మరి గ ససని సరిగ వెరీ గుడ్ ినరేయుందరు నారామేమున కింపు మీర మనుంప క్రీస్తు మనుజావతారుడాయే మీనా ఈ నడకలన్నీ పెట్టేశాడు ఈయన ఇందులో తబలాలు మృదంగాల మీద వేయించిన నడకలన్నీ తతతర నరి నరి నన్న నరి 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 నన్న నరి 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 నన్న నర నర నా అలా లిరిక్ పాడాలి మీరు లిరిక్ పాడండి ఒకసారి మీరు లిరిక్ పాడండి ఆ లిరిక్ పాడండి అదే అలాగా పట్టుగా పడాలి దాన్ని ంపు మీర మనల రక్షింప క్రీస్తు మనుజావతారుడయ్యే మీనారే అనుదినమును దేవుని తనయుని పద మన జంబుల మనము నరిడి గురుచును వినరియో నరు వీనుల కింపు మీర మనల రక్షింప క్రీస్తు మనుజావతారుడయ్యే వీనారే నరరూపును నీ ఘోర నరకుల రారంభని దురితాము బాపు దొడ్డ దొరయవు మరి ఆవర పుత్రుడు వీనారే కరమరదగు కల్వరి గిరిధరి కరి గిరియంబున ప్రభు కరుణను గనరే వినరేయో నరుదారా వీనుల కింపు వీర అంత విషయం పెట్టాడు ఆయన అందరూ ఓకే వెరీ గుడ్ శని నీదేంటి కీర్తన సెలెక్ట్ చేసావా చేయి మరి కొత్త కొత్తగా నేర్చుకున్నవి ఉన్నాయి చూడు సెలెక్ట్ చేద్దాం ఇప్పుడే మూడో తీన మూడు థర్డ్ పార్ట్ ఆంధ్ర క్రైస్తవ పాల్ గారు సైనిక మంచి కీర్తన పెట్టమని సమానుడు ఎవరు సమూను లేవరు ప్రభు అమాను లేవరు ప్రభు జాయ్సీ నువ్వు ఇది పాడనా పగరిస ససరి సదా పద సరి గ పగరి రిస గుర్తున్నది గ పద ససరి దస పద గ పరి రిస పగరిస ససరి సదా
గుర్తుందా? pa 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 da pa ga pa da da sa da sa da pa da pa pa ne parta me par parta ga 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 ri sa ri sa da da pa da sa pa da ga pa re re sa sa si e sa परमेश हृदया नजरे निर्मल नयन नवदना निखिल जनादरश जन सृजना निरूपम प्रेम तरना घनुणामा शुभ करुणा नीके स्तुति कलु गुनु का घनुणामा शुभ करुणा नीके स्तुति कलु गुनु का ఇది శృతి తగ్గించు నా కొంచెం ఇది పాడేస్తావా ఈ శృతిలో బాబా అది ఈ శృతిలో ఈ శృతి తగ్గించిన పాడేసే మంచిది అలా కొంచెం తగ్గించే స్క్రిప్ట్ తగ్గించాను స్కేల్ కొంచెం తగ్గించండి లాస్ట్ కొంచెం వచ్చేస్తాను ఇంద్ర పాడు పాగరి ససరి సదా పద సరి గ పగరి రి సస sari ka pa ga ri ri sa sa pa da sa ri da da pa da sa pa da ga pa ri ri sa sa ga pa da sa sa ri da da sa చరణం ఒకసారి చరణం పాల వదన వదన దముని ఆశ్రిత జన పాల కూడా సార్ ఒక్కసారి ఆత్మా పరమాత్ముని నేను పెడతాలే లిరిక్స్ ఇప్పుడు ఇప్పుడు రేంజ్ చూద్దాం ఘనుడ్ అన్నాను శుభ కరుణ నీకే స్తుతి కలుగును ఈ స్థుతిలో పాడు లిరిక్స్ పెడతాను ఈ సూత్ర పాడు వెరీ గుడ్ నా శని ఏది దీది మధుర మధుర పడతా మధుర సే అమ్మ జస్టిస్ అమ్మ గారు మీరు పాడండి ఇది మధుర 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 సేవు యేసు ప్రభుని సేవ మధుర మధుర నలకును లేని దైవ జనుని సేవ దేవదూతలకును లేని దైవ జనుని సేవ
నోట్స్ కూడా పర్ఫెక్ట్, వెరీ గుడ్. రెండో చరణం కూడా పాడండి, రెండో చరణం కూడా రెండు చరణాలు పాడితేనే దాని అందం. మధ్యలో ఎక్కడో అక్కడ అందుకుంటాను నేను. మధుర మధుర తర్వాత రక్షకుండ దించిన తీసుకురావు ఆడు పాడతారు రెండు
శైని విషయం చెప్పలేదు మీరు, అంతా మీ చేతులకు అప్పచెప్పాం, మరి ఏం చేస్తారు? సమానులు ఎవరు ప్రభు అన్నాం కదా సార్. ఓకేనా, అదే పాడతావమ్మా. సమానులు ఎవరు? కొనియాడతారు అంట. కొనియాడతారమే ఏమండి? కవిత గారు, కవిత గారు పాడమన్నాం సార్. కొనియాడతారమే పర్లేదు అండి, కొనియాడతారమే. ఇంకోటి ఇంకోటి పాడుతుంది కవిత. స్వరం సార్ సగరి సని ధని సరి దేరి గమగరి నిసరి సగరి సని ధని ససగ గమ దొరికింది అది చాలా లేదు పాడ పాడరా చక్కగా. నిసరి సగరి సని ధని సాడరా. నిసరి గమగరి అంకుల్ ఒకసారి మొత్తం పాడరాగరి సని సరి సగరి సని ధని ససగ గమ ప రి గ మ ప మ మ గ రి రి స గ గ మ ప ద ప ప ప రి గ మ ప మ గ రి రి ని స రి 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 గ మ ప మ గ రి స రి స రి గ మ గ రి ని స రి రి స గ రి స మి ద రి స కోమల హృదయ కునియాడ దర తనరారు తనరారు దినకార్ వెను తారనను మించు తనరారు దినకార్ వెను తారనను మించు ఘన తేజమున నొప్పు కాంతి మంతుడ బీవు కొనియాడ హృదయ కొనియాడ దర తెరుగులు తెరుగులు మరి దూత శరుపులు మరి దూత గణములు నూరు తరంబుగ కొలువను శ్రేష్ఠుడీము కొనియాడ తర కోమల కోమల హృదయ కోమల హృదయ కోమల కోమల హృదయ కోమల హృదయ కొనియాడదర చాలా ఓకే అంటే ఇంకా ఇంకా రకరకాలుగా అవకాశాలు పాల్ గారు
నన్ను ఇష్టం ఆయన పాడమంటే పాడు. అదే క్రియేటివిటీ అంటే స్పాన్ ఉంటది కొన్నింటికి పాడడానికి కొన్ని కీర్తన ఆ స్పాన్ పట్టుకుంటే చాలా కావలేలుగా పడిపోతాయి సంగతి ఏమంటారు పాల్ గారు ఈ సంగతి నేను వేయలేదా అని ఆయన ఫీల్ అవుతున్నారు మనం ఏం చేయలేము ఏమంటున్నా కోమల అదే ఆయన వేయలేదు మీరు వండర్ఫుల్ అండి వెరీ గుడ్ ఏమన్నా హరిసమ్మ గారు ఇవాళ సభ అందరు పాడినట్టేగా అందరు సెలెక్ట్ అయిపోయారు పాడిందండి చక్కగా సో అమ్మ బెత్తేసమ్మ గారు మనం రేపు జాయ్ టు ది వరల్డ్ చూద్దాం రేపు త్రీ పార్ట్ హార్మోన్ బాగుంటుంది సార్ అంటే సింక్ అయింది ఈసారి ఏంటో ఒక్కొక్కసారి డిలే అవుతుంది కానీ ఇప్పుడు బాగుంది అలాగా మిమ్మల్ని మీరు మీరు సుప్రానో పాడండి అంతే మేము మిగతా అన్ని మేము పాడేస్తాం నేను ఎవరు వీక్ అందులోకి వచ్చేస్తా ఉంటాను ఆటోమేటిక్ ఒకవేళ మీరు వీక్ అవుతుంటే మీకు వచ్చి మీ దగ్గర వచ్చి అని పాడతారు మీరు ఇద్దరు ఉన్నాను అనుకోండి
అలా వచ్చేస్తాం. ఒక లెక్క వీక్ అవుతున్నారంటే అక్కడికి వచ్చేస్తాం. ఇందులో అందులో అందులో కానీ అన్ని నేర్చుకోవాలి. మీరు కూడా త్రీ పార్ట్స్ కూడా నేర్చుకోవాలి. సుప్రాను ఆల్టు అవలేలుగా వచ్చేయాలి. పాడుతూ ఉన్నది అందుకే మా పాడి పాడి ఎన్ని సంవత్సరాలు పాడేసాము దీన్ని ఇలాగ. అంటే ఫోర్ పార్ట్స్ సింగిల్ కాదు, పాడే ప్రతి పార్ట్ వాళ్ళకి ఎప్పుడో నేర్పినారు చూడు, మర్చిపోలేదు అది చూడు. వాట్ ఎవర్ వి హావ్ ఇన్ జీసస్ సైలెంట్ నైట్ జాయ్ టు ది వరల్డ్, అవి ఒక్కసారి అలాగా అన్ని ట్యూన్స్ ఒకసారి అలాగా అనుకుంటూ ఉంటే మైండ్ పడిపోతాయి. అప్పుడు పక్కన మీరు అసలు మీరు ఇద్దరు పాడాలి, దగ్గర ఉన్నారు కాబట్టి డిలే పడుతుంది. సుప్రాను ఒక ఆల్టో పాడాలి మీరిద్దరు. నేర్చుకోండి, నేను నేను అప్పుడు ఒకసారి మీరు ఎందుకంటే దగ్గర ఉన్నారు కాబట్టి డిలే ఉండదు కరెక్ట్ గా మీరు పాడాలి. ఇప్పుడు నేను పిల్లల దగ్గర అదే ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను, ఇద్దరు ఇద్దరు ఉన్న చోట వాళ్ళకి నేర్పుతున్నాను బాగా. సార్ వాయిస్ ఆల్టో సరిపోద్దండి, మేడం సుప్రాను సరిపోతారు. మేడం సుప్రాను ఆయన బాగుపడతారు జాయిస్ ఇవ్వడు బాధ మీరు 1 2 3 చెప్పి స్టార్ట్ చేయండి. మేమా మీరు చెప్పారు పాడి silent night, holy night. Door aa raha jaise oh is bright Holy night, holy night.
శుద్ధరాజ్ చెప్పడం పాడతాడు శుద్ధరాత్రి అంటే ఆయన పాడతాడు ఇంగ్లీష్ పాడతాడు కోపం లేదండి అదే స్టెప్ చేద్దాం సరదాగా అలా పలకాలి ఎప్పుడు ఈసారి నుంచి ఇలా పెట్టాలి పాడతాను చూడండి ఒకసారి ఫైనల్ గా వినేటప్పుడు ప్రార్థించేది నేను బేస్ పాడతా మీరందరూ వీలైతే లిరిక్ కనపడ్డాం లిరిక్ పెట్టుకుంటారా కిరణ్ మిమ్మల్ని ఫాలో అవుతాను కిరణ్ అని పెట్టేస్తా కదా మీరు మీరు పాడుకుంటూ వెళ్ళిపోండి షైనీ నువ్వు ట్రై చేయండి Silent night, holy night, holy sky, holy night, holy night. Christ the Savior.
అంటే చాలా లాస్ట్ లో మనం సైలెంట్ నైట్ లాస్ట్ లో పాడతాం. అవునండి, క్యాండిల్స్ వెలిగించి పాడతాం. బాగుంది. రేపు జాయిన్ టు ది వరల్డ్ పాడతాం. త్రీ పార్ట్స్. సో అందరికి సాంగ్స్ కీర్తన అన్ని సెటిల్ అయిపోయి సార్ పాడే పాడతాం. ఏమేమి పాడాలి వసంతం గారు? పాల్ గారు, పాల్ గారు మాయమైపోయింది. ఆ వసంతం గారు దేవునికి స్తోత్రం పాడతారు సార్. దేవునికి స్తోత్రము అది పాడతారమ్మా? అదే సార్ సెలెక్ట్ చేశాం. దేవునికి స్తోత్రము గానము మన మందరము స్తుతి గానము చేయుటయే శుద్ధి మారుస్తా ఉండండి. కొంచెం కంఫర్టబుల్గా చేతులు పాడు. సని సగ సని సగమ్మా సని సగ పల్ల పాడు చాలు, స్వరం పాడి పల్ల చాలు. మైక్ ఓపెన్ చేయండి అమ్మా. ఆన్ చేసరికి అని వాల్యూమ్ తగ్గించినట్టున్నారు సార్. ఆన్ లో ఉంది కానీ వాల్యూమ్ తగ్గినట్టుంది సార్. వసంత కుమార్ గారు అంటే వాల్యూమ్ తగ్గిన సౌండ్ తక్కువ ఉంది చూడండి, వాల్యూమ్ పెంచండి. అమ్మా ఆడియో సెట్టింగ్స్ లోకి వెళ్ళండి, ఆడియో సెట్టింగ్స్ లోకి వెళ్ళి మైక్ వాల్యూమ్ పెంచండి. ఆ వాల్యూమ్ పెంచండి. మంచిది
మన మందర మోసుతి గానము చేయుటయే. చెప్పండి వసంత్ కుమార్ గారు. చేతి ప్రైజ్లాడు సార్ కాసర వసంత్ కుమార్ గారి. వాల్యూమ్ తక్కువ చూడండి, వాల్యూమ్ పెంచండి. ఆన్ చేశారు కానీ వాల్యూమ్ తక్కువ. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచి మన మందరము స్తుతి గానము చేయుటయే మంచి. గమ పద ని స గ రి స ని ద ని స ని ద ప మ గ రి స ని స మ ద ప మ గ రి స ని స సని సాకుమార్ గారు మాట్లాడండి. రావట్లేదు ఏదో ప్రాబ్లం. సరి గమ్మ పమ ధ ప మ గ మ ప మ గ రే ని రే స ని ద ని స ప మ గ రే స. ఓకే లేండి సరే మేము చూద్దాం అందరమేనే. అమ్మా బెతేస్తాము గారు ప్రేయర్ లో నడిపించండి, క్లోజింగ్ ప్రేయర్ చేయండి ఇవాళ. రేపు రేపు వసంత గారు సెట్ చేద్దాం. ప్రార్థన. మహోన్నత మహాపరిశుద్ధ ఘనుడ మీకు వందనములు స్తుతులు స్తోత్రములయ్యా. దేవా మీ స్తుతించుటకు ఘనపరచుటకు నాయనా మాకు ఈ రాత్రికాల సమయంలో మీరు ఇచ్చిన ఈ యొక్క గొప్ప సమయాన్ని బట్టి మీకు వందనములు స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవా భక్తవర్ల స్తుతులపై ఆశీర్ణనై ఉన్నానని సెలవిచ్చిన మా తండ్రి. దేవ ఈ రాత్రికాల సమయంలో తండ్రి మా అందరి నోట తండ్రి మీ స్తుతిని ఉంచినందుకే మీకు అనేక వేల వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. స్తోత్రం తండ్రి, మీకు ఎంతో ఇష్టమైన ఈ స్తుతిని బట్టి మీకు స్తుతి గానము మరి ఒకసారి మేము చేయించున్నాము నాయన. దేవ ఇక్కడ వివిధ ప్రాంతాల నుంచి తండ్రి బిడ్డలంతా కలిసి నాయన ఒక్క కుటుంబంగా కలిసి చేరిన ఆయన మీ స్తుతించి ఉండగా ప్రభా మీరు మాతో కూడా ఉన్నారని మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. పరిశుద్ధ కనుడ మమ్మల్ని నడిపించుచున్నా తండ్రి, మా గురువులను బట్టి మీకు అనేక వేల వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఆయన ఎంతో ప్రయాసంతోనైనా ఆయన కాంక్షతోనైనా ఎంతో ఆశతోనైనా ఈ యొక్క ఒక గురితో ప్రభు ఈ యొక్క తన యొక్క ప్రాజెక్ట్ గా తండ్రి ఈ యొక్క తన ప్రణాళికను నడిపిస్తూ ఉండగా నాయన మీరు తండ్రి ముందుగా ఉండి నడిపిస్తున్నందుకే మీకు వందనాలు. మేమందరము తండ్రి మేము అనేక దీవెనలు పొందుకుంటకు మీరు సహాయం చేస్తున్నందుకే మీకు వందనాలు చెల్లించుకొచ్చినాము. మా కంఠములను తండ్రి మా స్వరములను తెరుచున్న దేవ మీకు వందనములయ్యా. దేవ ప్రతి బిడ్డకు ఇచ్చిన తలాంతును బట్టి మీకు వందనాలు చెల్లించుకొచ్చినాము. దేవ డాక్టర్ మహర్షి గారిని బట్టి మీకు అనేక వేల వందనాలు. వారిని వారి కుటుంబాన్ని బహుగా దీవించమని వేడుకొంచున్నాము నాయన. ఆయన యొక్క విజన్న తండ్రి మీరు సఫలీకృతం చేస్తున్నందులకే మీకు వందనములు స్తుతులు స్తోత్రములు ప్రభువా. దేవ
మధ్యలో ఉన్న తండ్రి, మా యొక్క కాపర్లను బట్టి కూడా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఆయన కూడా ప్రభా మీ యొక్క సేవలో తండ్రి, మీ యొక్క నడిపింపుతో ముందుకు సాగుచు ఎంతో సహాయకరంగా ఉండి నడిపిస్తున్నందుకే వారికి తండ్రి, వారిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. వారిని వారి గృహాన్ని కూడా మీరు బహుగా ఆశీర్వదించున్న దేవా మీకు వందనములయ్యా. వారి యొక్క సేవను తండ్రి దేవా మీరు తండ్రి బహుగా ముందుకు నడిపిస్తున్నందుకే మీకు తండ్రి స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. పరిశుద్ర ఘనడ మీరు మాతో కూడా ఉండి మమ్మల్ని నడిపిస్తున్న దేవా మీకు వందనములు. ఈ యొక్క ఆదివారం నాడు తండ్రి జరుగునయున్న మీ యొక్క క్రిస్మస్, మీ యొక్క తండ్రి క్రిస్మస్ ను మీరు నడిపించుకుంటూ ఉండగా నాయన తండ్రి, మీరు మాతో కూడా ఉండి తండ్రి ఆ యొక్క జన్మదిన శుభములు తండ్రి మేము దేవ యావత్ ప్రపంచానికి చాట కలిగే కృపను మీరు మాకు దయచేయమని వేడుకొంచున్నాము నాయన. దేవ ఈ యొక్క తండ్రి టెక్నాలజీ ద్వారా తండ్రి దేవ మేము స్తుతించటకు మీరు మాకు సహాయం దయచేయండి. ఏ లోటుపాట్లు లేకుండా మీ కృప చూపించండి తండ్రి. ప్రతి బిడ్డతో మీరు ఉండండి ప్రభా. ఇంకనూ తండ్రి యానివర్సరీ కూడా జరిపించుకున్న ఇంటుండగా తండ్రి మీరు మాతో కూడా ఉండి నడిపించుకోనండి. గొప్ప దేవ మీకు వందనములు. మీ యొక్క ప్రణాళికలను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవ మా యొక్క ఈ యొక్క గుంపులో ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఎవరి కుటుంబంలో ఏమేమి అవసరతలు అక్కర్లు ఉంటున్నావో నాయన వారి ప్రతి అవసరతను తీర్చండి. దేవ రాలేని బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. అందరూ కూడా వచ్చుటకు మీరు సహాయం దయచేయండి. ఆటంకములను తొలగించండి. మీ కృపా కనికరాలను చూపించండి. మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు అనేక వేల వందనములు. దేవ యొక్క పాండమిక్ నుంచి మమ్మల్ని తండ్రి తప్పించమని, వేర్ల నుంచి కూడా ప్రభా దీన్ని తొలగించి తండ్రి మాకు తండ్రి స్వేచ్ఛ స్వాతంత్ర్యములను కూడా ప్రసాదించమని, ఇంకను దేవ మీ బిడ్డలంగా ముందుకు సాగుటకు సహాయం చేస్తారని మీకు వందనములు చెల్లించుకుంటూ ఈ రాత్రికాల దీవెనలు మీరు మాకు ప్రసాదించినందుకే మీకు వందనములతో యేసు ప్రభువు యొక్క దివ్యమైన నామం పేరిట ప్రార్థన వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తుకు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ, మన మన కుటుంబాలకు, డాక్టర్ మహర్షి గారికి వారి కుటుంబాలకు తోడయండి, వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్. ప్రైజ్ కార్డ్ వైట్ అనండి.